యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా మరొకసారి మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ క్రిస్మస్ మాసంలో మీ అందరికి కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం గడిచిన మరి కార్యక్రమంలో యేసుక్రీస్తు యొక్క జన్మకు గల ఆవశ్యకత ఆయన ఈ లోకములో జన్మించడానికి గల కారణం ఏంటో కొన్ని విషయాలను మనం గమనించాం మరి చదవబడినటువంటి లేఖన భాగము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కాలం వాళ్ళు అనే వాక్యాన్ని మనం గడిచిన వారంలో చూసాం ఈ యొక్క జన్మించినటువంటి బాలుడు సుమారు రెండు వేల పదిహేడు సంవత్సరాల క్రితం ఈ లోకములో జన్మించాడని ఆయన మరి ఒక మంచి గాయకుడు కాదు ఒకవేళ ఆయన గాయకుడని చెప్పడానికి లేక ఆయన ఒక కళాకారుడు కాదు ఆయన ఒక మంచి కళాకారుడని చెప్పడానికి ఆయన మరి ఎప్పుడు కూడా ఎలాంటి పుస్తకాలు రాయలేదు అలాగని ఒక మంచి రచయిత అని అనేక మంది అంటరానితనములో ఉన్నవారిని కుష్ట రోగులను సమాజంలోనికి తీసుకొచ్చాడు అలాగని సామాజికవేత్త కాదు అలాగని ఒక మంచి రాజకీయ నాయకుడేమి కాదు ఇలా అనేక విషయాలను మనం చూసాం అయినప్పటికీ ఆ బాలుని గురించి ఈనాటికి ప్రపంచమంతా కూడా జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటో మనం చూసాం అలా చూస్తున్న క్రమంలో మానవుడే దేవునిగా ఈ భువిపైన అరుదించాల్సిన ఆవశ్యకత వచ్చింది ఆ అరుదించిన ఆవశ్యకత ఎందుకొరకు అనగా మానవుడు జన్మతో కర్మతో పాపి అయ్యాడని ఆ మానవుడు దేవుణ్ణి అన్వేషిస్తున్న క్రమంలో అనేక మతాలు వచ్చాయి వారి యొక్క పరిశీలనలో దేవుడు దొరకలేదు కాదు దొరకలేదు అదే కాకుండా దేవుణ్ణి వెతికి ఆ ప్రయత్నం సఫలము కాలేదు కనుకనే ఆ దేవాతి దేవుడు మానవుని కొరకు ఈ భూమిపైకి వచ్చాడని మనం అనేక విషయాలు చూసాం అయితే ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన ఒక మంచి గాయకుడు కాదు కానీ అనేక దేశాలలో అనేక భాషలలో ఆయన గురించి అనేక పాటలు వ్రాయబడ్డాయి ఈయన ఒక రచయిత కాదు కానీ ఇతని విషయము అనేక పుస్తకాలు వ్రాయబడ్డాయి ఈయన ఒక రాజకీయ నాయకుడు కూడా కాదు కానీ అతని ప్రబోధాలు అనేక దేశాల రాజ్యాంగములో నేడు మనకు కనబడుతూ ఉన్నాయి ఇంత ప్రపంచాన్ని ప్రభావితము చేసినటువంటి బాలుడు ఆ యొక్క నజరేతు అనే గ్రామంలో జన్మించాడు ఇవన్నీ కూడా ఆయన ఏమి కాడో మనము చూసాం ఈరోజు ఆయన మనకు ఏమవుతాడో అనే విషయాలు కొన్నింటిని మనం ధ్యానం చేసుకుందాం చూడండి బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ త్రిప్పండి లూకాస్ వార్త రెండవ అధ్యాయము మరి ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ నాదా ఇప్పుడు ఈ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేల్కు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట స్థిరపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని ఈ చదువుబడిన వాక్యాన్ని మనం జాత్ జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు ఈ పుట్టినటువంటి బాలుడు మనకేమవుతాడో చెప్పడానికి ముందు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఈయన మరి ఈయన విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు క్రిస్మస్ అనగానే పాటలు మనకు కనబడుతూ ఉంటాయి బైబిల్లో మనము చూసినప్పుడు మరి అమ్మ పాట పాడింది అలాగే ఎలిజబెత్ అమ్మ పాట పాడింది అలాగే జకరియ గారు ఒక పాట పాడారు అలాగే దేవదూతలు పాడారు అలాగే సిమియోను అనే ఒక ముసలాయన కూడా ఒక పాట పాడాడు మనం ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగము ఆ సిమియోను గారు పాడినటువంటి పాట మనము ఇప్పుడు చదువుకొని ఉన్నాం చూడండి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో అక్కడ మనము గమనిస్తూ ఉన్నప్పుడు ఆ రోజుల్లో సిమియోను అనే ఒక వ్యక్తిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం చూడండి అదే మరి రెండవ అధ్యాయము లూకా వార్త రెండవ అధ్యాయము అక్కడ ఇరవై ఐదవ వచనాన్ని మనం గమనిస్తే ఎరుషలేమునందు సిమోయోనను ఒక మనుష్యుడుండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశ్యుడై అతడు దేవాలయములోనికి వచ్చెను ఇక్కడ సిమెయోను అనే ఒక ముసలాయన మనకు కనబడుతున్నాడు ఈ ముసలాయన ఎలాంటి క్యారెక్టర్స్ ఎలాంటి గుణాలు కలిగిన వాడు అనగా ఆయన నీతిపరుడుగా భక్తిపరుడుగా దేవుని ఆత్మను కలిగిన వాడుగా దేవుని చేత వాగ్దానము పొందిన వాడుగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయనకు ఏమని పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడి ఉంది అనగా ఆదరణకర్తగా నేను రాబోతున్నాను నేను వచ్చే వరకు కూడా నీవు చావను చావవు అనే మాట అక్కడ వాగ్దానాన్ని మనము చూస్తూ ఉన్నాం ఈ యొక్క సిమియోను ఆ లోక రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆత్మ ద్వారా బోధించబడినటువంటి ఆ వ్యక్తి కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి రోజులయ్యాయి అలాంటి పరిస్థితిలో ఈ బాలుని యొక్క తల్లిదండ్రులు ఆ శిశువును దేవాలయానికి తీసుకొని వచ్చారు దేవాలయానికి తీసుకొని వచ్చి అక్కడ ఏం చేశారు ఇరవై ఏడవ వచనాన్ని మనం చదివినప్పుడు అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్థుతించుచు ఇట్ల నేను ఈ మరి బాలుని యొక్క ఏసు యొక్క తండ్రులు ఆ బాలుని దేవాలయానికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అక్కడ సిమేయోను యొక్క చేతికి ఈ బాలు ఇచ్చారు ఇయ్యగానే ఈ బాలు ఆయన చూస్తూ ఉన్నాడు చూడగానే ఈ బాలునిలో అతనికి కనబడినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం అక్కడ కనబడుతూ ఉంది నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో ఈ దాసుని పోనిచ్చుచున్నావు చూడండి ఈ సిమయోను ఎదురు చూస్తూ ఉన్నది ఈ బాలునిలో కనబడుతూ ఉంది ఈ బాలుడు మనకు ఏమవుతాడో అనే విషయాన్ని మనం ఈ సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ సిమియోన్ అనే ముసలాయన ఈ బాలుని చేతిలోకి తీసుకున్నప్పుడు దేవుడే అతనికి బోధిస్తూ ఉన్నాడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తి ఇదనే అని గుర్తించే పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఈ బాలు ఆ సిమియోను చూసినప్పుడు ఆ సమాధానము ఆ బాలునిలో కనబడుతూ ఉంది ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేశంలో సమాధానము లేదు ప్రజలలో సమాధానము లేదు సరి అయిన పరిపాలన లేదు ప్రజలందరూ కూడా సమాధానము లేని స్థితిలో అక్కడ కనబడుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితిలో ఈ యొక్క సిమియోను ఎంతగానో ఆ సమాధానము కొరకు ఎదురు చూసే వ్యక్తిగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం చూడండి ఆ రోజుల్లో ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి హేరోదు అనే రాజు ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఈ హేరోదు ఆయన యొక్క మరి లక్షణాలు ఎలా ఉన్నాయి అనగా ఆయన ఒక హంతకుడుగా ఉన్నాడు ఆయన పరిపాలనలో దేశంలో సంతోషము లేదు సమాధానము లేదు అంతేకాకుండా ఆయన మరి ఏదో మీయుడు అనగా ఏషావు సంతతికి చెందిన వ్యక్తి ఆ రోజుల్లో దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఆ దేశంలో సమాధానం కరువైపోయింది అలాగని రాజ్య పరిపాలన బాగలేదు అలాగే మరి మత గురువులు కూడా బాగలేరు అలాగే ఆర్థిక స్థితి పరిస్థితి ఆర్థిక స్థితి సరిగ్గా లేదు అంతేకాకుండా ప్రజలు కూడా సామాజికంగా మరి ఒకరితో ఒకరు ప్రేమ కలిగిన వారుగా కనబడని స్థితి అనగా పూర్తిగా సమాధానము లేనటువంటి స్థితి అక్కడ కనబడుతూ ఉంది అలాంటి తరుణములో ఈ బాబును ఈ బాలు ఈ సిమియోను అనే ముసలి ఆయన చేతిలోకి తీసుకున్నప్పుడు అతనిలో సమాధానము ఈ సిమియోన్కు కనబడుతూ ఉంది అందుకే ఆయన అంటూ ఉన్నాడు నాదా ఇప్పుడు నేను ఇక అక్కడ అన్నాడు నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు సమాధానానికి కర్తగా ఈ బాలుడు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆది కాండములో మనము గమనిస్తే స్త్రీ స్త్రీ సంతానముగా వస్తాడు ఆయన ఆదరణ కర్తగా మరి ఆయన మనకొరకు బలిగా అర్పించబడతాడు అనే మాటలు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ఈ పిల్లవాడిని చూడగానే ఆ యొక్క సిమియను అనే ఆ పెద్ద మనిషికి ఆ ముసలి ఆయనకి సమాధానము ఆ అబ్బాయిలో కనబడింది సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం యషయ అనే ప్రవక్త ఒక శిశువు పుడతాడని ఆయన భుజములపై రాజ్యభారం ఉంటుందని ఆయన ఆశ్చర్యకరుడు నిత్యుడగు తండ్రి సమాధానానికి అధిపతి అని ఆయనకు పేరు అని ఆయన ప్రవచించడం జరిగింది దేవదూతలు పాడారు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఇలా ఆ బాలుని గురించి మనం గమనిస్తూ ఉన్న తరుణంలో అనేక విధాలుగా సమాధానమును గురించి అనేకమంది ప్రవచించడం జరిగింది ప్రవచించడమే కాకుండా మరి అనేక బోధనలు సమాధానమును గురించి వ్రాయబడ్డాయి సరే ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మూడు రకాల సమాధానాలు ఆయన ఇవ్వడానికి ఈ భూమిపైకి వచ్చాడు ఈయన ఒక గాయకుడు కాదు పాటలు పాడడానికి కానీ అతని విషయంలో అనేక మంది పాటలు పాడారు ఈయన ఒక రచయిత కాదు కానీ అనేక పుస్తకాలు అతని గురించి వ్రాశాయి ఈయన ఒక రాజకీయ నాయకుడు కాదు కానీ అనేక దేశాల రాజ్యాంగంలో ఇతని ప్రబోధాలు కనబడతాయి ఇతను ఒక కమ్యూనిస్టు నాయకుడు కాదు కానీ అనేక విషయాలను ఆయన బోధిస్తూ ఉన్నాడు కానీ ఈ బాలునిలో ఈ సిమియోను అనే భక్తునికి కనబడినటువంటి లక్షణము ఏంటనగా సమాధానం అన్నది కనబడింది సరే ఈ బాలుడు రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు ఈయనకు సమాధానానికి అధిపతి అని పేరు మనము పెడుతూ ఉన్నాం పిలుస్తూ ఉన్నాం ఏ విధమైన సమాధానం ఆయన ఇవ్వడానికి వచ్చాడు ఈ ప్రత్యేకమైన సమయంలో మూడు రకాలైనటువంటి సమాధానాలను మనము చూద్దాం మొదటిది దేవునితో సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ భూమిపైకి అరుదించాడు దేవునికి మానవునికి సమాధానం కరువైపోయింది కారణం ఏంటి అని ఆలోచిస్తే గనక దేవుడు పరిశుద్ధుడైన వాడు మానవుడు పాపముతో ఉన్నవాడు దేవుడు సత్యవంతుడైనవాడు మానవుడు అసత్యంలో బ్రతుకుతున్నవాడు దేవుడు వెలుగై ఉన్నాడు మానవుడు చీకటిలో బ్రతుకుతున్న వ్యక్తి అయి ఉన్నాడు ఇలా మానవునికి దేవునికి సమాధానము కరువైపోయింది అందుకే మానవుడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎంతగా దేవుణ్ణి అన్వేషించినా ఆ దేవుడు మానవునికి అందకుండా అయిపోయారు అలా వారి వెతుకులాటలో అనేక మతాలు ప్రారంభమయ్యాయి అనేక సిద్ధాంతాలు ప్రారంభమయ్యాయి కానీ వారి యొక్క మరి వెతుకులాటలో ఏ విధమైనటువంటి మరి ఫలితము పొందలేకపోయారు కనుక మానవునికి దేవునికి సమాధానము లేదు గనకనే దేవుడు మానవునికి అందుబాటులో లేకుండా అయిపోయాడు అలాంటి మానవునితో సమాధానం కలగడ కలిగి ఉండడానికి మానవునికి దేవునికి సమాధానం అనే ఆ వారధిని నిర్మించడానికి యేసు ప్రభుల వారు ఈ లోకానికి అనుదించాడు ఆయన సమాధానానికి అధిపతి ఆ సమాధానము ఏ విధమైన సమాధానం అని ఆలోచిస్తే గనక మొదటిది ఆయన దేవునితో మానవునికి సమాధానము ఇవ్వడానికి వచ్చాడు ఈయన మరి ఒక చిన్న బాలునిగా ఉద్భవించాడు ఈయన ఏ పని చేయలేడు ఏ మాట మాట్లాడలేడు అయినప్పటికీ ఆ సిమియోను అనే దైవజనుడు ఆ బాలు చూస్తూ ఉన్నప్పుడు ఆ బాలుని యొక్క మరి ముఖములో సమాధానం కనబడుతూ ఉంది ఆ సమాధానము ఎలాంటి సమాధానం అప్పటికే రాజు రాజు యొక్క పరిపాలన వలన ఆర్థిక స్థితిగతుల వలన ప్రజలలో ఉన్న సమస్యల వలన మతాధిపతుల వలన సమాధానము కొరవడినటువంటి స్థితిలో ఆనాటి ప్రజలున్నారు ఆ విషయంలో అందరూ కూడా ఆ యొక్క సమాధాన కొరకు ఎదురు చూస్తున్న తరుణములో ఈ బాలు చూడగానే సిమియోను గారికి సమాధానము కనబడింది ఆ సమాధానము ఎలాంటి సమాధానం అనగా మానవునితో దేవునికి సమాధానం కలిగించడం రెండవదిగా ఆయన ఎలాంటి సమాధానాన్ని మానవునికి ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు అని కనుక ఆలోచిస్తే రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయాన్ని ఒకసారి మనము గమనిస్తే అక్కడ ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనము చదివితే శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి రెండవది ఆయన ఏ విధమైన సమాధానానికి అధిపతి అనగా మనుష్యులతో సమాధానం ప్రస్తుతం ఉన్న పరిస్థితే ఏమి ఆనాటి పరిస్థితి ఏమి మానవునికి మానవునికి సమాధానం కొరవడింది సమాధానము లేదు ప్రజలందరూ కూడా త్రోవ తప్పిపోయారు ఎవరి ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవించే పరిస్థితులు కనబడ్డాయి మానవునికి మానవునికి సమాధానం కరవైపోయింది మొదటిగా దేవునితో సమాధానము లేదు రెండవది మానవునితో సమాధానం లేదు ఆ రోజుల్లో నోవాహు కాలంలో ఆ దేవాతి దేవుడు ఈ భూమిని చూసినప్పుడు మనుషులందరూ కూడా త్రోవ తప్పిన వారుగా కనబడ్డారంట మనుషులందరూ కూడా బొత్తిగా చెడిపోయినట్లుగా బైబిల్స్ సెలవిస్తూ ఉంది దేవుడు ఆ మానవుల యొక్క కృత్యాలను చూసి తాను చింతపడ్డట్టుగా మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది అనగా మానవునితో మానవునికి సమాధానము కరువైనటువంటి పరిస్థితి అయితే శక్యమైనంత మట్టుకు సమాధానముగా ఉండుడని బైబిల్ చెప్తా ఉంది ఆ సమాధానాన్ని మానవునికి మానవునికి మధ్యలో పెంచడానికి ఆయన ఈ భూమిపైకి అరుదించాడు మూడవదిగా ఆయన ఏ విధమైనటువంటి సమాధానాన్ని నేడు మానవునికి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు అని కనుక మనం ఆలోచిస్తే కులశైలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము కొలశైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనము గమనిస్తే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది అక్కడ మరి హృదయములో సమాధానము క్రీస్తు అనుగ్రహించు సమాధానము హృదయములో సమాధానం అనగా మన వ్యక్తిగత జీవితంలో సమాధానం చూడండి ఆ సిమియోన్ అనే భక్తుడు ఈ బాలు తన చేతిలోకి తీసుకున్నప్పుడు అతనిలో సమాధానం అనేది కనబడింది ఎలాంటి సమాధానం ఆయన ఈ భూమిపైన ఇవ్వడానికి వచ్చాడు అనంటే దేవునితో మానవునికి సమాధానం రెండవది మానవునికి మానవునికి మధ్యలో సమాధానం మూడవది వ్యక్తిగతంగా సమాధానం చూడండి గమనించినట్లయితే ఆశించినట్లు మనం బ్రతకకపోతే మనకు సమాధానం ఉండదు లేక కొన్ని పరిస్థితులను బట్టి మనము సమాధానము లేని స్థితిలో ఉంటాం అయితే ఒక మాట మాత్రం వాస్తవం అదేంటనగా క్రీస్తును కలిగిన వారు సమాధానముతో జీవించగలరు ఈనాడు క్రైస్తవుడు సమాధానముతో జీవించడానికి యోగ్యుడిగా ఎలా మారాడు అనగా ఆ క్రీస్తు ఎవరి హృదయంలోనైతే ఉద్భవిస్తూ ఉన్నాడు ఎవరి హృదయంలో జన్మిస్తూ ఉన్నాడో వారి పరిస్థితులు ఎలా ఉన్నా వారి స్థితిగతులు ఎలా ఉన్నా ఎన్ని సమస్యల గుండా వారు ప్రయాణము చేస్తూ ఉన్నప్పటికీ దేవుడిచ్చే సమాధానము చేత వారు నిత్యము సంతోషంగా ఉండగలుగుతూ ఉంటారు కనుక బైబిల్ సెలవిస్తూ ఉంది ఇది విదేశీ మతము కాదు ఇది ఎవరైతే అంగీకరిస్తూ ఉన్నారో వారికి దేవుడయ్యున్నాడు ఉన్నాడు కనుక ఈ క్రిస్మస్ శుభవేళ ప్రారంభంలో మనము చూసాం యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన పుట్టడము కాదు కానీ ఆయన భూమికి పునాదులు వేయబడక ముందే ఆయన ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు మానవుని తయారు చేసినప్పుడు తండ్రితో కూడా ఉన్నవాడు ఆయన సృష్టిని ప్రారంభించే ఆ సమయంలోనే దేవుడు ఉన్నాడు కానీ మానవునికి దేవుడు మరి దొరకట్లేదు ఈ మానవుని అన్వేషణ దేవుణ్ణి వెతికే స్థాయిలో లేదు గనకనే ఆ దేవుడే మానవునిగా ఈ భూమిపైకి అరుదించాడు ఎందుకు అరుదించాడు అనగా మానవుని యొక్క స్థితిని బట్టి మానవుని యొక్క జన్మ కర్మ పాపముల నుండి విడుదల చెందించడానికి బలియాగముగా చేయబడడానికి తన ప్రాణాన్ని అర్పించడం కొరకు ఆయన ఈ భూమిపైకి అరుదించాడు అరుదించిన సమయమే కాకుండా ఆయన ఒక నాయకుడు కాదు ఒక గాయకుడు కాదు ఒక రచయిత కాదు లేక ఒక రాజకీయ నాయకుడు కాదు అతని రా అతను కానీ అతను చెప్పిన అనేక మాటలు రాజ్యాంగంలో రాయబడ్డాయి అతని మీద ఎన్నో పాటలు పాడుతూ ఉన్నారు అతని గురించి ఎన్నో పుస్తకాలు రాయబడుతూ ఉన్నాయి ఎంతోమంది అతని గురించి చరిత్రలుగా చెప్పుకుంటూ ఉన్నారు ఇలాంటి వ్యక్తి ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చాడనగా ఆ సిమియోను చెప్తూ ఉన్నాడు అతనిలో చూస్తూ ఉన్నప్పుడు సమాధానం కనబడింది ప్రియ ప్రేక్షకుడ ఈనాడు లోకములో భూమిపైన సమాధానము లేని స్థితిలో ఉన్నావా ఒకవేళ ఆ సమాధానము నీవు పొందాలనుకుంటే ఆ సమాధానము నీవు పొందుకోవాలి నువ్వు ఆనందంగా జీవించగలగాలి అని అనుకున్నట్లయితే ఆ యేసు ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానించాలి ఆయన నీ హృదయంలో జన్మించాలి ఈనాడు ఈ లోకానికి వచ్చిన ఏసయ్య నీ హృదయంలోనికి రావాలి నీ హృదయంలో యేసు ప్రభు వారు ఉంటే గనక నీ జీవితం అంతా సంతోషంతో ఉంటుంది సమాధానంతో ఉంటుంది ఈ అనే భక్తుడు ఆ బాలు చూస్తూ ఉన్నప్పుడు మొదటి లక్షణం అతనిలో సమాధానము కనబడింది ఆ సమాధానములో మూడు పద్ధతులు ఉన్నాయి ఒకటి దేవునితో మానవునికి సమాధానం రెండవది మనిషికి మనిషికి మధ్యలో సమాధానం మూడవది వ్యక్తిగతంగా హృదయములో సమాధానం ఈరోజు యేసు ప్రభుని అంగీకరించి ఉంటే ఒకవేళ నీ స్థితిగతులు ఏవైనా యేసు ప్రభు నీతో ఉన్నాడు ఆయన నీలో ఉన్నాడు ఆయన నీ కొరకు రక్షింపబడ్డాడు పాప భీతి నుండి మరణ భీతి నుండి ఆయనను తప్పించి ఉంటున్నాడు మరణములో నుండి జీవములోనికి ఆయన మనల్ని దాటించిన దేవుడై ఉన్నాడు ఆయన వెలుగైన దేవుడై ఉన్నాడు బైబిల్ సెలవిస్తూ ఉంది వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములు ఎన్నడూను కూడా లజ్జింపకపోవునని బైబిల్ సెలవిస్తూ ఉంది కనుక ఈరోజు నీవు మరి లజ్జింపబడే స్థితిలో ఉండకుండా ఉండాలంటే నీ జీవితంలో సమాధానం కావాలి సమాధానం కావాలి అనంటే అంటే ఆ యేసు ప్రభు నీ హృదయంలో ఉద్భవించాలి ఈ క్రిస్మస్ శుభవేళ ఆయనను నీవు ఆరాధిస్తూ ఉండగా ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించాలి యేసు ప్రభు ఆయన ఈ లోకంలో జన్మించిన తరుణములో గొల్లలు వెళ్ళి ఆరాధించారు జ్ఞానులు వెళ్ళి ఆరాధించారు దూతలు ఆరాధించారు స్థుతిగానాలు చెల్లించారు అలా వారు ఎందుకు అలా చేయగలిగారు అనంటే ఆ పుట్టినటువంటి బాలుడు ఆరాధనకు యోగ్యుడైన దేవుడై ఉన్నాడు అంతేకాకుండా ఆ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఆ మాటను మనం అక్కడ చూస్తాం అంతేకాకుండా పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి ఇది మీ కానవాళ్ళు అనగా ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి అనగా దేని నుండి రక్షించడానికి సమాధానము లేని స్థితి నుండి మానవుని రక్షించడానికి లేక చీకటిలో ఉన్న మానవుని వెలుగులోనికి నడిపించడానికి లేక పాప భీతితో ఉన్న మానవుని పాపముల నుండి విడిపించడానికి ఆయన ఈ భూమిపైకి అరుదించాడు ఈ భూమిపైకి అరుదించిన ఏసయ్య నీ హృదయంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు బైబిల్ సెలవిస్తూ ఉంది ఇదిగో నీ హృదయం అనే తలుపునద్ద నిలుచుండి నేను తట్టుచూ ఉన్నాను ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను లోపలికి వస్తాను వారితో కలిసి భోజనము చేస్తానని ఆయన ఆహ్వానాన్ని చెప్తూ ఉన్నాడు ప్రియ ప్రేక్షకుడ ఒకవేళ ఏసు ప్రభు నీ హృదయముఖలోకి రావాలని ఆశపడితే గనక ఆ ఆ సమాధానము నీవు పొందాలని ఆశపడితే గనక దేవునితో సమాధానం మనుషులతో సమాధానం వ్యక్తిగత సమాధానం నీవు పొందాలని ఆశపడితే గనక ఇక ఆలస్యము చేయకూడదు ఇక సమయము లేదు ఇది ఇదే మంచి సమయం ఇదే అనుకూల దినం ఇదే రక్షణ దినం ఈ రక్షణ దినమున నీ హృదయంలోనికి నీవు ఏసైను ఆహ్వానించు ఇదివరకు నీవెన్నడు చూడని దీవెన ఇదివరకు నీవెన్నడు పొందని సమాధానం ఆశీర్వాదం సంతోషం నెమ్మది దేవుడు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అలనాడి గొల్లలు జ్ఞానులు మేధావులు వెళ్ళారు పేదవారు వెళ్ళారు అన్ని వర్గాల ప్రజలు కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆరాధించినట్లుగా చూస్తూ ఉన్నాం అనగా జ్ఞానవంతుల నుండి పేదవారి వరకు కూడా ఏసు ప్రభు దేవుడై ఉన్నాడు కనుక ఈరోజు ఏసు ప్రభు ఒక జాతి వారికి ఒక కులము వారికి ఒక మతము ఒక ఒక ప్రదేశానికి చెందిన దేవుడు కాదండి ఎవరు ఆయనను అంగీకరిస్తారో వారందరికీ ఆయన దేవుడై ఉన్నాడు అందుకే బైబిల్ చెప్తా ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నాడు అంతేకాకుండా ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు అలాంటి ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానించు దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటనగా సమాధానం సమాధానములో మూడు రకాలుగా ఒకటి వ్యక్తిగత సమాధానం రెండవది మనుషులతో సమాధానం మూడవది దేవునితో సమాధానం ఈ సమాధానం నీకు కావాలనుకుంటే మీరు కూడా నాతో పాటు తలలు వంచండి కనులు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ఆ సమాధానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధుడ ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గొప్ప దేవా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు నిత్యుడవ తండ్రి కర్త నీకు వందనాల్ తండ్రి నీకు సమాధాన అధిపతి అని పేరు తండ్రి యశయ భక్తుడు అలనాడే ప్రవచించాడు సమాధానానికి అధిపతి అని అవును తండ్రి ఆ సిమియోను అనే పెద్ద మనిషి దేవా ఆ ముసలి వ్యక్తి దేవా నిన్ను ఆ బాలునిగా నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నీలో సమాధానం కనబడిందని ఆ సమాధానము మానవులకు ఎంతో ఉపయోగకరమైనదని దేవునితో మానవునికి సమాధానం మనుషులతో మనుషులకు సమాధానం వ్యక్తిగత సమాధానం అవును తండ్రి ఈ క్రిస్మస్ శుభవేళ ఈ లోకానికి నీవు అరుదించిన ప్రధాన కారణము భూమి మీద సమాధానమును ఉంచడానికి భూమిపైన సమాధానాన్ని దేవ ఇవ్వడానికి మీరు ఈ లోకానికి వచ్చారు అవును తండ్రి ఎవరైతే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ఏసయ్యా నా హృదయంలోనికి రా అని ఆహ్వానిస్తున్నారు ప్రతి ఒక్కరి జీవితములో మీరు సమాధానాన్ని అనుగ్రహించండి నెమ్మదినివ్వండి శాంతినివ్వండి ఈ క్రిస్మస్ శుభవేళ వారి జీవితంలో ఈ దినమే రక్షణ దినముగా మీరు మార్చుమని ఈ క్రిస్మస్ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మా అందరికీ మీరు సదాకాలం అనుగ్రహించమని ఏసునాములో ప్రార్థించి అడిగి వేడుకొనసు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్